హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది కొన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్న, యూనివర్సిటీ బెస్టా, అటానమస్ బెస్టా, ప్రైవేట్ కాలేజ్ బెస్టా, లేదంటే గవర్నమెంట్ కాలేజ్ బెస్టా? సో ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీళ్ళకి తెలియంది ఏంటంటే, సో చాలామంది ఈ సెట్ వాళ్ళు కూడా అడుగుతున్నారంటే నాకు కొంచెం నర్వస్ ఉంది. ఎందుకు అంటే ఈ సెట్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రాసెస్లో జాయిన్ అయిపోయి ఉంటారు పాలిటెక్నిక్ కాలేజెస్లో. సో ఎంసెట్ ట్రై చేసే వాళ్ళు అడిగారంటే ఒక అర్థం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇంటర్ నుంచి వస్తారు కాబట్టి. సో గైస్, ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్. ఓకే, ఆ ప్రిఫరెన్స్ వేరే ఉంటుంది. మీరు ఒకసారి చదివి బయటకు వచ్చిన తర్వాత, నేను ఉస్మానియాలో యూనివర్సిటీలో చదివాను, నేను జేఎన్టీ యూనివర్సిటీలో చదివాను, నేను కాకతీయ యూనివర్సిటీలో చదివాను అంటే ఆ ఫీలింగ్ వేరు. అక్కడ మీరు చదివినా చదవకపోయినా, ఫెయిల్ అయినా పాస్ అయినా, అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నా లేకపోయినా, యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. సో యూనివర్సిటీ లెవెల్కి మీరు వెళ్తున్నారు అంటే మీ అంతటా మీరే చదువుకునే నాలెడ్జ్ మీకు ఉన్నట్లు అర్థం. ఎన్ఐటికి ఐఐటికి వెళ్తున్నారంటే వాళ్ళు ప్రొఫెసర్ చెప్పినా చెప్పకపోయినా మీ మాస్టర్ బ్రెయిన్తో మీరే చదువుకొని పైకి వచ్చేది అని అర్థం. సో ఇట్లా యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. తర్వాత అటానమస్ కాలేజ్. అటానమస్ ఏంటంటే అన్ని రకాలుగా సర్టెన్గా మెయింటైన్ చేసి, అటానమస్ అనేది గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకుంటారు, నా దగ్గర ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇంతమందిని ఉన్నారు, నా దగ్గర ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇట్లా అన్ని పెట్టుకుంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఈ ఇయర్ ఇంకా చాలా వచ్చాయి అటానమస్ కాలేజెస్. కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళు అటానమస్ తెచ్చుకుంటారు. అటానమస్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ కాలేజ్ వాళ్ళే విధిస్తారు, పరీక్షలు పాస్ చేయడం, పేపర్ తయారు చేయడం ఇట్లా. సో వాటిలో ఏమవుతుందంటే, పాస్ పర్సంటేజ్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది కంపేరింగ్ టు యూనివర్సిటీ. కాబట్టి అటానమస్ కాలేజ్ జాయిన్ అవ్వడం వల్ల మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ కాలేజ్కి బ్యాడ్ రిమార్క్ తెచ్చుకోరు కాబట్టి వాళ్ళు మంచిగా కరెక్షన్ చేపిస్తారు, లేదంటే మీకు మంచిగా ఎడ్యుకేషన్ చెప్తారు. వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు కాబట్టి, రైట్? సో ఫస్ట్ యూనివర్సిటీ, తర్వాత అటానమస్, తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఏదైనా సరే విచ్ ఈజ్ నాట్ అటానమస్, ఆ కాలేజ్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా, అటానమస్ లేని కాలేజ్ కూడా చాలా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకోవాలని ట్రై చేయరు, ఒకవేళ ట్రై చేసినా రాకపోవచ్చు, అసలు వాళ్ళకి ఆలోచన లేకపోవచ్చు, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ రిప్యుటేషన్ ఎప్పుడూ ఉంటుంది. సో అట్లాంటి కాలేజ్ కూడా చాలా ఉన్నాయి, అవి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీకి వెయ్యండి, తర్వాత అటానమస్కి వెయ్యండి, మనీ ప్రాబ్లం లేకపోతే, లేదంటే ప్రైవేట్ కాలేజెస్కి వెయ్యండి. గవర్నమెంట్ కాలేజ్ అనేది ఏమీ ఉండదు, ఏ యూనివర్సిటీ అయినా సరే గవర్నమెంట్ కాలేజే. సో గైస్, ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా కదా. ఇది సీక్వెన్స్, మనీ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ యూనివర్సిటీ ప్రిపేర్ చేయండి, తర్వాత అటానమస్ కాలేజ్ ప్రిపేర్ చేయండి, తర్వాత మంచి ప్రైవేట్ కాలేజ్ ప్రిపేర్ చేయండి, తర్వాత నార్మల్ కాలేజ్ అంటే విచ్ ఈజ్ న్యూలీ స్టార్టెడ్ కాలేజెస్ అన్నట్టు వాటికి, రైట్? నా వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లో వస్తాయి. మళ్ళీ మంచి వీడియో కలుగుతాం, అప్పటి వరకు బై బై గాయ్స్.